భావ ప్రకటన స్వాతంత్రపు హక్కుకి మేము మాత్రమే పేటెంట్ అని చెప్పుకునేటువంటి ట్విట్టర్ బ్రతుకులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వాస్తవంగా వాళ్ళ మీద పెద్ద ఎత్తున విమర్శ వచ్చినటువంటిది ఏంటంటే ఫోర్నోగ్రఫీ వీడియోస్, చిన్నపిల్లల ఫోర్నోగ్రఫీ వీడియోస్ ఇవి పోస్ట్ అవుతూ ఉంటే దాని మీద కంప్లైంట్ చేస్తే నిబంధనలకు విరుద్ధం కాదు అది, వాళ్ళ స్వేచ్ఛ అని వాటి మీద నిషేధం విధించకుండా ఆపారు. అంతర్జాతీయ చట్టాలే ఫోర్నోగ్రఫీ క్రైమ్ అంటున్నాయి, కానీ వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛ అన్నటువంటి పేరుతో ఆపేసినటువంటిది ట్విట్టర్. అంత దుర్మార్గంగా వ్యవహరించిన చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? రాజకీయ ప్రయోజనాల కోసం సెల్ఫ్ సెన్సార్షిప్ చేయబడింది. అమెరికాలోని కొన్ని శక్తుల చేత అది నడపబడింది. ఈ విషయం క్రమంగా వెలుగులోకి వస్తుంది. ఎలా? కరోనా ఫస్ట్ వేవ్లో అనేక మంది నిపుణులు హెచ్చరించారు, ఇది ప్రాణాలు కోల్పోయే వ్యాధి కాదు, దీని వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఇట్లా ఉంటాయి. అదే సందర్భంలో అమెరికా చైనా కలిసి చేసినటువంటి ప్రయోగాలు విఫలమయ్యాక వచ్చినటువంటిదే ఇది. ఇట్లాంటి నిపుణులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, వాళ్ళందరూ మళ్ళీ అనర్హులు కాదు, సామాన్యుడు కాదు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇట్లాంటి వాటిని బ్లాక్ చేసేసింది ట్విట్టర్. ఇలా బ్లాక్ చేయడానికి డబ్బులు ఇచ్చింది అమెరికన్ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా బయటపడింది అదే. అలాగే ట్రంప్కి సంబంధించినటువంటి అనుకూల ట్వీట్లని తగ్గిస్తూ ఆల్గారిథమ్స్లో మార్పులు చేస్తూ బైడెన్కి అనుకూల ట్వీట్స్ని పెంచుతూ ఆల్గారిథమ్స్లో వాటికి ఎక్కువ రీచ్ ఇస్తూ చేసుకొచ్చిన కారణంగా రాజకీయమే మార్చివేయబడింది. ఇదే కాకుండా ఇంకా హంటర్ బైడెన్ జాతకం న్యూయార్క్ టైమ్స్ వార్తలతో సహా ప్రొజెక్ట్ చేస్తే ఇప్పుడు పేపర్ని నేరుగా చదివేవాడు ఎవడున్నాడు? ప్రతి ఒక్కడు పేపర్ని సోషల్ మీడియాలోనే చూస్తున్నారు. ఆ సోషల్ మీడియా అయినటువంటి అతిపెద్దదైనటువంటి ట్విట్టర్లో షేర్ ప్రారంభించినటువంటి 10 నిమిషాల్లో బ్లాక్ చేయబడింది. దానికి గాను పే చేయబడింది ట్విట్టర్కి. అంటే స్వేచ్ఛా స్వతంత్రం అన్నటువంటిది మనది, మన హక్కుకి అండగా ఉంటానని చెప్పినటువంటి ట్విట్టరు చివరికి మన హక్కులని అమ్మేసింది వాళ్ళకి. ఇది ఇప్పుడు అమెరికాలో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నటువంటి అంశాలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లు కానీ ఇవన్నీ ప్రపంచమంతా ఇస్తున్నటువంటి రోజుల ఇలా జరిగింది. ఇరాను, నార్త్ కొరియా, మయన్మారు, రష్యా ఇట్లాంటి దేశాల మీదనేమో వ్యతిరేకతను పెంచి పోషించింది, ఫోర్నోగ్రఫీని అనుకూలంగా పెంచి పోషించింది. అదే సందర్భంలో ప్రజాస్వామ్య దేశాలు, కొన్ని దేశాలు అయితే చివరికి దీని మీద విరక్తితో పక్కన పెట్టేసినాయి, వీటికి సెల్ఫ్ సెన్సార్షిప్స్ పెట్టేసుకున్నాయి. పరాగ్వే లాంటి దేశాలు, అట్లాగే బెలూరస్ లాంటి దేశాలు కానీ, బ్రెజిల్ కానీ ఇట్లాంటి. రాబోయేటువంటి రోజుల్లో స్వేచ్ఛ పేరుతో, అంటే స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నటువంటి పేరుతో కనుక ఇలాంటి నాటకాలు ఆడతాయి. ఈవెన్ భారత ప్రభుత్వాలు చెప్పినా కూడా మేము మా అమెరికా చట్టాల ప్రకారం నడుచుకుంటామని ఇక్కడ కోర్టులకే వెళ్తే చివరికి ఇక్కడ కోర్టులు కూడా మందలించాక కదా ఇప్పుడు మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఏ వ్యవస్థకి కూడా వ్యక్తి స్వేచ్ఛ మీదన అధికారం ఇవ్వకూడదు అన్నటువంటి విషయం మరొకసారి ట్విట్టర్ ఉదంతం తర్వాత తెలుస్తోంది.